జగిత్యాలలో సంచలనం సృష్టించిన కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్య కేసు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సంతోష్ ను కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఎస్పీ పేరిట ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. పాత కక్షలు భూ తగాదాలతోనే గంగారెడ్డి హత్య జరిగినట్లు తెలిపారు. ఈ నెల 22న బైక్ పై వెళ్తున్న గంగారెడ్డిని కారుతో ఢీకొట్టి ఆ తర్వాత కత్తితో పొడిచి చంపినట్లు వెల్లడించారు పోలీసులు. గంగారెడ్డి మర్డర్ కేసులో సీసీ కెమెరాలతో పాటు స్థానికుల సాక్ష్యం ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు పోలీసులు. నిందితుడు సంతోష్ కు కొన్ని రోజులుగా బంధువులతో భూ వివాదాలున్నాయన్నారు. ఆ వివాదంలో సంతోష్ కు వ్యతిరేకంగా గంగారెడ్డి ఉన్నాడని చెప్పారు. దీంతో గంగారెడ్డిపై సంతోష్ కక్ష పెంచుకున్నాడని ఎస్పీ తెలిపారు. ఆ కోపంతోనే హత్య చేసినట్లు తెలిపారు. నిందితుడిపై గతంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైందని తెలిపారు పోలీసులు. జగిత్యాలలో సంచలనం సృష్టించిన కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్య కేసు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సంతోష్ ను కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఎస్పీ పేరిట ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. పాత కక్షలు భూ తగాదాలతోనే గంగారెడ్డి హత్య జరిగినట్లు తెలిపారు. ఈ నెల 22న బైక్పై వెళ్తున్న గంగారెడ్డిని కారుతో ఢీకొట్టి ఆ తర్వాత కత్తితో పొడిచి చంపినట్లు వెల్లడించారు పోలీసులు. గంగారెడ్డి మర్డర్ కేసులో సీసీ కెమెరాలతో పాటు స్థానికుల సాక్ష్యం ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు పోలీసులు. నిందితుడు సంతోష్ కు కొన్ని రోజులుగా బంధువులతో భూ వివాదాలున్నాయన్నారు. ఆ వివాదంలో సంతోష్ కు వ్యతిరేకంగా గంగారెడ్డి ఉన్నాడని చెప్పారు. దీంతో గంగారెడ్డిపై సంతోష్ కక్ష పెంచుకున్నాడని ఎస్పీ తెలిపారు. ఆ కోపంతోనే హత్య చేసినట్లు చెప్పారు. నిందితుడిపై గతంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైందని తెలిపారు పోలీసులు. జగిత్యాలలో సంచలనం సృష్టించిన కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్య కేసు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సంతోష్ ను కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఎస్పీ పేరిట ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. పాత కక్షలు భూ తగాదాలతోనే గంగారెడ్డి హత్య జరిగినట్లు తెలిపారు. ఈ నెల 22న బైక్పై వెళ్తున్న గంగారెడ్డిని కారుతో ఢీకొట్టి ఆ తర్వాత కత్తితో పొడిచి చంపినట్లు వెల్లడించారు పోలీసులు. గంగారెడ్డి మర్డర్ కేసులో సీసీ కెమెరాలతో పాటు స్థానికుల సాక్ష్యం ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు పోలీసులు. నిందితుడు సంతోష్ కు కొన్ని రోజులుగా బంధువులతో భూ వివాదాలున్నాయన్నారు. ఆ వివాదంలో సంతోష్ కు వ్యతిరేకంగా గంగారెడ్డి ఉన్నాడని చెప్పారు. దీంతో గంగారెడ్డిపై సంతోష్ కక్ష పెంచుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఆ కోపంతోనే హత్య చేసినట్లు చెప్పారు. నిందితుడిపై గతంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైందని తెలిపారు పోలీసులు.